भागवत चाला प्रधानमैनटुवंटि घट्टं पुच्छलोपाख्यानं परीक्षित महाराजु शुक ब्रह्मकि नमस्करिंचि ओ महात्मा परम भक्ताग्रसरुडैनटुवंटि पुच्छलुनि श्रीकृष्ण परमात्मा एला करकरिंचि रक्षिंचाडो तेलियजेयमनि प्रार्थिंचाडु। दानिकि शुक ब्रह्म महाभक्तुडु जितेंद्रियुडु प्रशांतवदनुडु ब्रह्मविदुडु కుటిలము తెలియనటువంటి వాడు పరమ భాగవతోత్తముడు అయినటువంటి కుచేలుడి యొక్క గాథని ఇలా తెలియజేస్తూ ఉన్నాడు। కుచేలుడు చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణునికి సహాధ్యాయి। అంటే కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా సాందీపని మహర్షి దగ్గర విద్యలు నేర్చుకున్నారు, అందువల్ల సహాధ్యాయి। ఈ కుచేలుడి యొక్క అసలు పేరు సుదాముడు। మరైతే కుచేలుడు అని ఎందుకున్నారు? వేదాంత పరంగా ఆలోచిస్తే చేలం అంటే వస్త్రం, కు అంటే చిరిగిన జీర్ణమైన, కుచేలం అంటే జీర్ణమైన వస్త్రము ధరించినటువంటి వాడు కుచేలుడు అని, అంటే చిరిగిన వస్త్రము ధరించినటువంటి వాడు అని। నిజంగా మాట్లాడండి, ఈ లోకంలో చిరిగిన వస్త్రం ధరించిన వాళ్ళు తప్ప ఎవరు లేరు, అందరూ చిరిగిన వస్త్రం ధరించిన వాళ్ళు। కాకపోతే వస్త్రం అంటే ఏమిటంటే దేహం, దేహాన్నే వస్త్రమని భగవద్గీతలో చెప్పారు। ఏ ప్రకారంగా అయితే ఒక మనిషి తన జీవితకాలంలో వస్త్రాల్ని అలా మారుస్తూ ఉంటాడో, అలాగనే జీవుడు కూడా ఈ దేహాన్ని మారుస్తూ ఉంటాడు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది 2వ అధ్యాయంలో। అంటే ఈ వసనం వస్త్రం ఇది దేహానికి సంబంధించింది। మరి ఈ దేహం ఏమైనా శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఎప్పుడు ఒక్కటిగానే అలా ఉంటదా? ఉండదు। చిన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటారు, శరీరంలో బాగా పటుత్వం ఉంటుంది, అవయవాలన్నీ కూడా బాగా అందంగా ఉంటాయి। కానీ కాలక్రమం వచ్చేటప్పటికల్లా, కాలం గడిచేటప్పటికి, ముసలితనం వచ్చేటప్పటికి ఈ శరీరం కాస్త జీర్ణమైపోతుంటుంది, చివరికి ఒకనాటికి ఎందుకు పనికి రాకుండా పోతుంది। ఇది దీని యొక్క లక్షణం, అంటే మార్పులు చెందేది, వికారాలు చెందేటువంటిది ఈ దేహం అనేటువంటిది। అందువల్ల ఇక్కడ కుచేలుడే కాదు చిరిగిన వస్త్రాన్ని ధరించింది, అందరూ కూడా చిరిగిన వస్త్రాన్ని ధరించినటువంటి వాళ్ళే। ఎంత బాగా పోషించినా ఎంత బాగా రక్షించినా ఏదో ఒకనాటికి ఈ దేహం కాస్త జీర్ణమై నశించి పోవాల్సిందే। కుచేలుడు కటిక దరిద్రం అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు, నిరుపేదైనటువంటి వాడు, ఎంత ఆకలి బాధను అనుభవిస్తున్నా నిరంతరము పరమాత్మ ధ్యానంలో రమిస్తూ ఉండేటువంటి వాడు, అప్రయత్నంగా లభించినటువంటిది ఏదైతే ఉందో దానితోనే తృప్తి చెందుతూ ఉన్నాడు, దానితోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు। కుచేలుడు సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వాడు, అందువల్ల ఉంచవృత్తితో అంటే ఆయవారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి వాడు। అతని భార్య కూడా భర్తకి తగినటువంటి ఇల్లాలి, ఆకలి చేత ఆమె దేహం కూడా కృశించిపోయింది, తన యొక్క ఆకలి తీర్చలేకపోయినప్పటికీ, కట్టుకునేందుకు తగినటువంటి వస్త్రాన్ని కొని ఇవ్వలేకపోయినప్పటికీ, భర్త మీద ఏమాత్రం కూడా అనురాగం తగ్గలేదు, అలాగనే భర్తని ప్రేమగానే చూస్తూ ఉన్నది, ఉన్నదానితోనే సంసారాన్ని ఈడ్చుకొని వస్తూ ఉన్నది। అయితే కొన్ని రోజుల నుంచి కనీసం పిల్లల యొక్క కడుపు నింపడానికి కూడా ఏమి దొరకనటువంటి పరిస్థితి వచ్చింది। తన యొక్క ఆకలిని గురించి పట్టించుకోవటం లేదు ఆ ఇల్లాలు, ఎముకలు బయటికి వచ్చి కళ్ళు లోపలికి పోయినటువంటి భర్తని గురించి కూడా అంతగా పట్టించుకోవటంలా, కానీ ఆయన చూస్తే కడుపు తరుక్కుపోతూ ఉన్నది, తినటానికి ఇంట్లో ఏమీ లేదు, అమ్మటానికి వంటి పైన లేదా ఇంట్లో ఏమీ లేవు, ఏం చేయాలో పాలుపోవటం లేదు, అమ్మా ఆకలి అని అల్లాడిపోతున్నటువంటి పిల్లల యొక్క కడుపు ఎలా నింపాలి
అనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికి ఏమి మార్గం తెలియటం లేదు ఆ ఇల్లాలికి. అందుకే ఆమె విపరీతమైనటువంటి దుఃఖం చెందుతూ ఉంది. పిల్లలంతా కూడా తల్లిని చుట్టుముట్టి ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు. ఆ స్థితిలో భర్త వైపుకు చూచింది. ఆయన ఒక కుక్కి మంచంలో నొరక మంచంలో పడుకొని ఉన్నాడు. ఆయన మనిషి బ్రతికి ఉన్నాడని చెప్పడానికి గుర్తుగా కాళ్ళు చేతులు అట్లా కదులుతూ ఉన్నాయి. కానీ ఎముకలు మాత్రమే బయటికి వచ్చి ఉన్నాయి. మరి అటువంటి వాడు మరి ఏం చేయాలా, ఎలా పోషించాలా? అందుకే నేను ఎంతగానో ఆలోచించి ఆ భర్త దగ్గరికి వెళ్ళి, ఓ మహాత్మా, భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు మీకు చిన్ననాటి స్నేహితుడు కదా, ఆయన సాధుప్రియుడు, బ్రాహ్మణుకి మేలు చేసేటువంటి వాడు, ఒక్కసారి ఆయన దగ్గర కనుక వెళితే ఆయన దయ చూపించకపోడు కదా అని ఆమె అంటుంటే, ఆమె మాటలు విన్నటువంటి కుచేలుడు, ఏమిటి, భగవానుడైనటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సంపదల్ని కోరమంటావా, మన పిల్లలకి ఆహారాన్ని కోరమంటావా, ఆయన్ని ధ్యానించడమే కానీ యాచించటం మాత్రం నాకు తెలియదు అన్నాడు. భర్త మాటలు విని భార్య అంటున్నది మళ్ళీ, నాగా, నేను మిమ్మల్ని యాచించమని చెప్పటం లేదు, ఆ పరమాత్మ మీకు చిన్ననాటి స్నేహితుడు కదా, ఇంతవరకు ఆయన్ని ఒక్కసారైనా చూచారా మీరు, ఆయన దర్శనం చేసుకున్నారా? అసలు మన ఈ కష్టాలకన్నిటికీ కారణం ఒక్కసారైనా ఆయన్ని దర్శించకపోవటమేనేమో అని నాకు కాస్త సందేహం కూడా ఉంది. బిడ్డలకి కనీసం ఒక్క పూటైనా కడుపు నింపాలని నేను ఆరాటపడుతూ ఉన్నా. నా ఈ బాధను తెలియజేసి మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా కష్టంగా ఉంది. ద్వారకానాథుడు ఆశ్రితజన పక్షపాతి, ఆశ్రితజన వత్సలుడు, మీకు చిన్ననాటి మిత్రుడు. మిత్రులంటే ఆయనకి ఎంతో ప్రేమని మీరే నాకు ఎన్నోసార్లు చెప్పారు. మనల్ని ఆదుకునేటువంటి మహాత్ముడు ఆయన ఒక్కడు తప్ప ఇంకెవ్వరు లేరు. కాబట్టి సంశయించకుండా ఒక్కసారి మీరు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని రండి. మీరు ఆయన ఏం అడగద్దు, కేవలం మీరు ఆయన దర్శనం చేసుకుని రండి. భగవద్ దర్శన ఫలం ఏదైతే ఉందో అది మన యొక్క బ్రతుకులకి చుక్కానిలా ఉపయోగపడుతుందని నాకెందుకో మనస్సులో అనిపిస్తూ ఉంది. ఆ మహాత్ముని దర్శిస్తే చాలు, మన యొక్క కష్టాలు తీరిపోతాయని నాకు మనస్సులో నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలిగింది అని అనేక విధాలుగా భర్తకి నచ్చజెప్పింది. చిన్ననాటి స్నేహితుడైనటువంటి ఆ భగవాను యొక్క దర్శనానికి నేను మరి ఒట్టి చేతులతో ఎలా పోయేది? ఇంట్లో పిల్లలే 4-5 రోజుల నుంచి పస్తున్నారు కదా, ఏమీ తినడానికి లేవు కదా, మరి కనీసం ఆయన దగ్గరికి వెళుతూ ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను అని అంటే, నిజమే ఇంట్లో ఏమీ లేవు. అంతేకాదు ఆ ఇల్లాలు ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వారిని ఎవరిని చేయి జాపి ఎరగదు. అయినప్పటికీ ఈ రోజున భగవంతుడి కోసమని చుట్టుపక్కల భక్తుల ఇళ్ళకి వెళ్ళి 4 పిడికిళ్ళు అటుకులు అడిగి తీసుకొని వచ్చింది. వాటిని ఒక వస్త్రఖండంలో కట్టి ఆ మూటను భర్తకు అందించింది. చినిగినటువంటి పంచె కట్టుకొని కర్రని చేతబట్టుకొని భుజాన అటుకుల మూటను వేలాడి తీసుకొని భగవన్నామ స్మరణ చేసుకుంటూ ద్వారక వైపు నడక సాగిస్తూ ఉన్నాడు కుచేలుడు. ఆహారం తీసుకొని చాలా రోజులు కావటాన నీరసంగా నడుస్తున్నాడు కుచేలుడు. 4 మైళ్ళు అలాగే నడిచాడు. అలా నడుస్తూ తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు, ద్వారకా నగరంబు ఎరీతి జొత్తును భాసురాంతపుర వాసి అయిన పుండరీకాక్షు నకిలేషు నెబ్బంగి దర్శింపగలను తద్వారపాలు ఎక్కడి విప్రుడ విందేల వచ్చితి వని అడ్డు పెట్టరే అప్పుడు వారి ఏమైనా పరిధానమిచ్చి చొచ్చదమన్న ఊహింప అర్ధ శూన్యుండ నేను అయిన నా భాగ్యమతని దయార్ద
కాక తలపోయగా నండుగల దయాతడు ఏల నన్నును పేక్షించు నేటి మాటలు అనుసు ద్వారకాపురమతడు సచ్చి. ఆ విధంగా ద్వారకా నగరంలో ప్రవేశించాడు. దారిలో కనిపించినటువంటి వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా ద్వారకా నగరం ఇంకా ఎంత దూరంలో ఉన్నది అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి ఊరు ఏదో కూడా ఆయనకి తెలియదు. దానికి వాళ్ళు ఆశ్చర్యం చెంది, అయ్యా ఇదే ద్వారకా నగరం అని అన్నారు. దానితో కుచేలుడు శ్రీకృష్ణుడు ఉండేటువంటి రాజభవనం ఏటో తెలుసుకొని ఆ వైపుగా నడక సాగిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు ఎదురుపడి, అయ్యా దేనికోసమో మీరు అన్వేషిస్తూ ఉన్నట్టున్నారు, మీకు ఏది కావాలి, ఎవరు కావాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. కుచేలుడు ఆ బ్రాహ్మణునికి నమస్కారం చేస్తూ, మహాత్మా యదుకుల శ్రేష్ఠుడు ఇందీవర శ్యాముడు కౌస్తుభాలంకారుడు అఖిల లోకారాధ్యుడు చక్రధారి భన్నగశయనుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవాను దర్శనార్థం వచ్చాను అన్నాడు కుచేలుడు. ఒక్కసారి ఆ బ్రాహ్మణుడు యగాదిగా ఈయన వైపుకు చూచాడు. అలా చూస్తే ఆయనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ద్వారకాధిపతి అయినటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడా, ఈ బక్క బ్రాహ్మణుడు ఎక్కడా, ఆయన దర్శనం కోసం వచ్చాడా ఈయన అని అనుకుంటూ అతడు వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరొకరిని అడిగాడు, అయ్యా శ్రీకృష్ణ మందిరానికి దారి ఎటు అని. వాడన్నాడు, శ్రీకృష్ణ మందిరంతో నీకేమిటయ్యా పని అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, అందుకని ఆయన దర్శించడం కోసమని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు. ఏమిటి, నీవు శ్రీకృష్ణుడికి మిత్రుడివా అంటూ పరిహాసంగా చూచాడు ఆ వ్యక్తి. ఈ పేద బ్రాహ్మణుడికి మతి చెలించిందేమో, లేకపోతే సకల సంపదలతో తలతూగేటువంటి ఆ శ్రీకృష్ణుడు ఎక్కడా, ఈ పేద బాపడెక్కడా అని అనుకుంటున్నారు ఆ ద్వారకాపుర వాసులు ఈయనకి ఎదురుపడినటువంటి వాడు. కుచేలుడు అయినప్పటికీ కూడా ఏమీ బాధపడకుండా ఎదురు వచ్చినటువంటి వాళ్ళందరినీ అడుగుతూ చివరికి ఆ శ్రీకృష్ణుని మందిరం దగ్గరికి వచ్చాడు. ఆ ద్వారం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఇరువురు ద్వారపాలకులు రెండు వైపులా నిలబడి ఉన్నారు. ఈయన్ని లోనికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డగించారు వాడు. అప్పుడు ఈయన చెబుతున్నాడు, అయ్యా నా పేరు కుచేలుడు, నేను శ్రీకృష్ణునికి బాల్యమిత్రుణ్ణి అని చెప్పాడు. అతడి మాటల్ని ద్వారపాలకులు కూడా నమ్మల, వాళ్ళు ఆశ్చర్యంగా యగాదిగా చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే చినిగిపోయినటువంటి వస్త్రాలు, మురికిపట్టినటువంటి వస్త్రాలు, కాళ్ళకి చెప్పులు లేవు. మనిషి చూస్తే ఎలా ఉన్నాడని అంటే ఇప్పుడో ఇంకాసేపటికో ప్రాణం పోయేటట్టుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆ శ్రీకృష్ణుడికి స్నేహితుణ్ణి అని చెబుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అందుకోసమని నువ్వు లోపలికి పోవటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు అడ్డగించారు. సరే కుచేలుడు అంటున్నాడు, నాయనలారా నేను యాచించటానికి రాలేదు, నేను నిజంగానే శ్రీకృష్ణుడికి బాల్యమిత్రుణ్ణి, ఇద్దరం కూడా మేము సహాధ్యాయులము, నాకు నా బాల్యమిత్రుడి యొక్క దర్శనం నాకు కావాలి. మీరేమనుకుంటున్నారంటే నన్ను యాచకుడు అని అనుకుంటున్నారు, కానీ నేను ఆయన దర్శనం కోసం వచ్చినటువంటి వాడిని, నేను ఇక్కడే ఉంటాను, మీరెవరైనా ఒకరు లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుడితో మీ దర్శనార్థం మీ బాల్య స్నేహితుడంట కుచేలుడు వచ్చాడు అని చెప్పండి, ఆ తర్వాత ఆయన అనుమతిస్తేనే నన్ను లోనికి పోనిద్దురు కానీ అని అక్కడే కూర్చున్నాడు. సరే ఆయన చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత వాళ్ళల్లో కూడా మనసు కాస్త కరిగింది, మెత్తబడ్డారు. ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుడిని సమీపించి, ప్రభు తమ యొక్క దర్శనార్థం ఒక పేద బ్రాహ్మణుడు వచ్చున్నాడు, అతడు బిచ్చగాడిలాగా చిరిగినటువంటి మురికి వస్త్రాలతో ఉన్నాడు, నడుమేమో వంగిపోయి ఉన్నది, అతడి పేరు కుచేలుడట అన్నారు. కుచేలుడు అనేటువంటి మాట చెవిని పడటంతోనే శ్రీకృష్ణుడు దిగ్గున సింహాసనం మీద నుంచి దిగాడు, ఒక్కసారిగా క్రిందికి ఉరికాడు. కుచేలా కుచేలా అంటూ బయటికి పరుగు తీస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుని యొక్క ఈ వింత ప్రవర్తన
అక్కడ సమీపంలో ఉన్నటువంటి భార్యలకి ఆశ్చర్యంగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది. అసలు వచ్చింది ఎవరు, ఎవరి కోసం ఈయన ఇలా పరిగెడుతూ ఉన్నాడు? శ్రీకృష్ణుని దర్శించడానికి ప్రతిరోజు అనేక మంది వస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఉత్సాహాన్ని శ్రీకృష్ణుడు చూపించాల, ఇంతటి పరవశాన్ని ఎప్పుడు చెందల, ఎందుకు ఇలా పరుగులు తీస్తూ ఉన్నాడు అని అనుకుంటూ ఆ వచ్చినటువంటి వాడు ఎవరో ఏమిటో ఆశ్చర్యంగా వాళ్ళు కూడా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. బయట వాకిలి దగ్గర కుచేలుడు నిలబడి ఉన్నాడు, కాళ్ళకి చెప్పులు లేవు, తలపైన గొడుగు లేదు, శరీరం మీద మంచి వస్త్రం లేదు, మాసిపోయినటువంటి చినిగిపోయినటువంటి బట్టలు ఉన్నాయి, ఎముకలేమో ముందుకు పొడుచుకొని వచ్చినాయి, నేత్రాలేమో లోపలికి బీక్కొనిపోయినాయి, ఏ ఆడంబరం లేదు, చేతిలో కర్ర సాయంతో నిలబడి ఉన్నాడు, చూస్తానికి దీనంగా ఉన్నాడు. అటువంటి మిత్రుడైనటువంటి కుచేలుని చూచి శ్రీకృష్ణుడు, మిత్రమా కుచేల వచ్చావా, నన్ను సంతోషపెట్టడానికి వచ్చావా, నన్ను ఉద్ధరించడానికి వచ్చావా అంటూ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ కుచేలుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ ద్వారపాలకులతో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంతో అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. శ్రీకృష్ణునికి బాహ్య ప్రపంచం కనిపించటల్లా, ఆయన ఆనందానికి మేర లేకుండా ఉంది. కుచేలుడి యొక్క చెయ్యి పట్టుకొని ఆయన్ని లోపలికి నడిపించుకొని వెళుతూ ఉన్నాడు. మిత్రమా కుచేల, నిన్ను చూడటానికి నేనే రావాలని ఇంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వల్ల నిన్ను చూడటానికి రాలేకపోయాను, ఆలస్యం జరిగిపోయింది, కానీ అనుకోకుండా నా అదృష్టవశాత్తు ఈరోజు నువ్వే వచ్చావు, నాకెంతో ఆనందంగా ఉంది అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇదంతా చూస్తున్నారు శ్రీకృష్ణు యొక్క అష్టభార్యలు. రుక్మిణీదేవి జలాన్ని తీసుకొని వచ్చింది, శ్రీకృష్ణుడు కుచేలుని యొక్క పాదాలని ఆ నీటితో కడిగి ఆ జలాన్ని తన శిరస్సును జల్లుకున్నాడు. పాదరక్షలు లేకుండా వచ్చాడు గనక కుచేలుడు, ఆయన యొక్క పాదాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళని శ్రీకృష్ణుడే స్వయంగా తీసివేస్తూ ఉన్నాడు. ఇది చూస్తూ ఉంటే చలించిపోతున్నాడు కుచేలుడు, జరిగిన దాని అంతా స్వప్నంలాగా భావిస్తూ ఉన్నాడు, ఇంద్రజాలంలాగా భావిస్తూ ఉన్నాడు. ఇదంతా ఊహించలా కుచేలుడు, ఆయన దర్శనమే అవుతుందా కాదా అనేటువంటి భావనతో వచ్చినటువంటి వాడు, అందుకే నిశ్చేష్టుడైపోతున్నాడు, నోట మాట రావటం లేదు. కృష్ణయ్య నీవు ద్వారకాధీశుడివి, నేను నిరుపేద బ్రాహ్మణుణ్ణి, నా పూర్వజన్మ పుణ్యవశాన నీవు నాకు బాల్యమిత్రుడు అయ్యావు, నా సహాధ్యాయు అయ్యావు, నీవు నా పాదాలు పట్టుకొని ముళ్ళు తీయటం ఏమిటయ్యా, ఇదేం ఉచితంగా లేదు, ఇది నాకు చాలా బాధ కలిగిస్తున్నది అని అన్నాడు. దానికి కృష్ణయ్య అంటున్నాడు, కుచేల ఎంత మాట, నేను ద్వారకాధిపతిని అని నీ హృదయంలో ఉన్నటువంటి నా స్థానాన్ని కాస్త తొలగించేస్తున్నావా? కాదు కాదు, నేను నీ హృదయంలో ఉన్నటువంటి వాడిని, నేను ఎప్పటికీ నీ స్నేహితుణ్ణి, స్నేహితుణ్ణి కాదు ఎప్పటికీ నేను నీ సేవకుణ్ణి అని తెలుసుకో అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణు యొక్క అమృతమయమైనటువంటి ఆ పలుకులు కుచేలుడి యొక్క హృదయాన్ని కదిలించి వేస్తున్నాయి. ఇద్దరి నేత్రాలు ఆనందంతో అశ్రుపూర్ణాలైపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణుడు కుచేలుని వెంటబెట్టుకొని రుక్మిణీదేవి మందిరంలో ప్రవేశించాడు. తన యొక్క తల్పం మీద తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు కుచేలుణ్ణి. రుక్మిణీదేవి చామరంతో ఆ కుచేలుడి పక్క నిలబడి వీస్తూ ఉంది, సేవ చేస్తూ ఉంది. బిచ్చగాడిలా చిరిగినటువంటి బట్టలతో కనిపిస్తున్నటువంటి ఈ పేద బ్రాహ్మణుడికి స్వయంగా రుక్మిణీదేవి కృష్ణుడు సేవ చేయటాన్ని చూసినటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు. ఆహాహా, ఇతడు ఎంత అదృష్టవంతుడో కదా, ఏమి తపంబు చేసెనక ఈ ధరణీ దివ్యోక్తముండు తల్బామున యోగి విస్ఫుర దుపాస్యకుడై తనరారు నిజగత్ స్వామి రమాధినాథు నిజ తల్పమునం వసించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులెంతవారలు. ఈయనతో
తులతోగ్గలిగినటువంటి మునీశ్వరులు ఎవరైనా ఉన్నారా? ఆ శ్రీకృష్ణు యొక్క రుక్మిణీదేవి యొక్క తల్పం మీద కూర్చోబెట్టి స్వయంగా వాళ్ళే సేవ చేస్తూ ఉన్నారే, ఏమి తప్పము చేశాడో, ఏమి పుణ్యం చేశాడో, ఎన్ని జన్మల అదృష్టమో కదా అని ఆశ్చర్యపోతున్నారు. శ్రీకృష్ణుడు, కుచేలుడు ఇద్దరు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు. ఆ చేతుల్ని విడిచిపెట్టల అలాగనే పట్టుకొని కూర్చున్నారు. శ్రీకృష్ణుడు కుచేలుడితో అంటున్నాడు, మిత్రమా, గురుకులం నుంచి వెళ్ళిన తర్వాత నీవు తగినటువంటి భార్యను పొందావా? గృహస్థుడు అయినప్పటికీ కూడా నీ ముఖం చాలా ప్రసన్నంగా కనిపిస్తూ ఉన్నది, అలంకారాలపై నీకు ప్రీతి లేనట్లుగా ఉన్నది, నన్నేమైనా గుర్తు చేసుకుంటున్నావా? అప్పుడప్పుడు మనం గురుకులంలో ఉన్ననాటి సంఘటనలు ఏమైనా నీకు గుర్తుకొస్తున్నాయా? ఒకరోజున గురుపత్ని మన మీద ఎంతో వాత్సల్యంతో మనల్ని కట్టెలు దేవటానికి అడవికి పంపింది. ఆ సంఘటన నీకు గుర్తుందా? ఆ రోజు గొప్ప గాలివాన వచ్చింది. సూర్యాస్తమయం కావటంతో దిక్కులన్నీ కూడా చీకటి అలముకున్నాయి. ఒకవైపు గాలివాన, మరొక వైపు దిక్కులు కనపడకుండా ఉండేటువంటి గాఢ అంధకారం. మార్గం కనిపించటలా, ఏం చేయాలో తోచలా. మనం ఇద్దరమే ఉన్నాం ఆ అరణ్యంలో. అందుకని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో గజగజ వణుకుతూ కూర్చున్నాం. అది నీకు గుర్తుందా అన్నాడు కృష్ణుడు. ఈ సంఘటన గుర్తు చేయటంలో కుచేలుడు సిగ్గుతో కుంచుకుపోయాడు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎంత ఆనందంగా చెప్పినా అక్కడ కుచేలుడు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఆ రోజు గాలివాన వస్తే ఒక చెట్టు కిందకి చేరారు కృష్ణుడు, కుచేలుడు ఇద్దరు కూడా. ఆ సమయంలో కుచేలుడి దగ్గర శనగలు ఉన్నాయి, గురుపత్తినిచ్చినటువంటి శనగలు ఉన్నాయి. కృష్ణుడికి తెలియకుండా కుచేలుడు వాటిని ఒక్కొక్కటి అట్లా నోట్లో వేసుకొని తింటూ ఉన్నాడు. ఆ శనగలు నోట్లో వేసుకున్నప్పుడు కాస్త కొరకాల, ఆ పళ్ళు అట్లా కొరుక్కుంటాయి. అందుకని శ్రీకృష్ణుడు అడిగాడు, కుచేల ఏమిటి తింటున్నావన్నాడు. కుచేలుడు లోపల ఆలోచన ఏమిటంటే, ఉన్నది శనగలు కొద్దిగానే, ఈ రాత్రికి భోజనం లేదు, అందుకని ఈ కాశీని తానే తినాల, శ్రీకృష్ణుడికి పెడితే తనకి తగ్గిపోతాయి అందుకని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే అబద్ధం ఆడేశాడు. అబ్బే, ఏం తినటం లేదు, బాగా చలివేస్తుంది కదా, అందుకని వణుకు వస్తా ఉంది, ఆ వణుకు వల్ల నేను పళ్ళు కొరుక్కుంటున్నాను అని అన్నాడు. నిజం చెబితే అందులో ఉన్నటువంటి శనగలు శ్రీకృష్ణుడికి ఇవ్వాల్సి వస్తుందని కుచేలుడి భయం. భగవంతుడికి పెట్టకుండా తింటే దరిద్రులు అవుతారని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంది. ఇది కూడా అంతే, కుచేలుడి యొక్క దరిద్రానికి ఇది కూడా ఒక కారణం. శ్రీకృష్ణుడు ఆ గాలివాన రోజు జరిగినటువంటి సంఘటనని గుర్తు చేయటంతో అప్పటి తన యొక్క మూర్ఖత్వం, తన యొక్క స్వార్థ బుద్ధి గుర్తుకొచ్చింది కుచేలుడికి. అందుకే సిగ్గుతో కుంచుకుపోతూ ఉన్నాడు. భగవాన్, బాల్య చేష్టల్ని గుర్తుకు తెచ్చుకొని అందులో ఉన్నటువంటి దోషాలని చూడవద్దయ్యా అని మనస్సులో అనుకుంటూ ఉన్నాడు కృష్ణుడు. పైకంటలేదు, అయ్యా బాల్యంలో చేసినటువంటి దోషాలను పరిగణించవద్దు అని, నేను ఆ చర్యకి చాలా సిగ్గుపడుతూ ఉన్నాను, ఆ తర్వాత కూడా నేను ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఏమిటో అప్పుడు అలా అనిపించింది అని మనస్సులో భగవానుడికి నమస్కారం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు సర్వాంతర్యాన్ని. కాబట్టి కుచేలుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలన్నీ గ్రహించి నవ్వుతూ ఇక ఆ విషయాన్ని వదిలేసి తిరిగి బాల్యంలో ఉన్నటువంటి ముచ్చట్లని ప్రారంభించాడు. గురుదేవుల యొక్క అభిమానం, వాత్సల్యం తమ మీద ఎంతగా ఉందో చెప్పుకొని ఆనందించారు. అలాగనే గురుపత్ని ఎంత వాత్సల్యంతో తమను చూచిందో ఆ విషయాన్ని చెప్పుకున్నారు. కుచేల, నీకు గుర్తుందా, గురుదేవులు చిట్ట చివరిగా మనకు ఒక మాట చెప్పారు. ఏమన్నారో గుర్తుందా? గురువు కోసం, గురువుకు సేవ చేయటం కోసం అత్యంత ప్రియమైనటువంటి ఈ దేహాన్ని ఎవరైతే భక్తితో సమర్పిస్తారో, అలా సమర్పించి గురుసేవ చేస్తారో అటువంటి ఉత్తమ శిష్యులైనటువంటి వాళ్ళయ్యా మీరు
అటువంటి మీ పట్ల నేను సంతృప్తి చెందాను, మీ మీ అభీష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుగాక అని మనల్ని ఆశీర్వదించాడు. మనం గురువుకు చేసినటువంటి సేవకి ఆయన అంతగా సంతృప్తి చెందాడు అని చెప్పాడు. శ్రీకృష్ణు యొక్క పలుకులు విని కుచేలుడు, దేవదేవ, భక్తుల కోరికలు తీర్చే నీ వట్టి దివ్యాత్మునితో కలిసి గురుకులంలో విద్యాభ్యాసం కావించడం వల్ల నా జీవితం ఏ కొరతలు లేనటువంటిదైంది, అది జన్మ జన్మల అదృష్టం అని పూర్వపు సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఆనంద భాష్పాలు రాలుస్తున్నాడు కుచేలుడు. శ్రీకృష్ణంతటి మహానుభావుడు పేద బ్రాహ్మణునితో నవ్వుతూ మాట్లాడటం, ప్రేమతో చూడటం, ఆలింగనం చేసుకోవటం మొదలైనటువంటి అపురూపమైనటువంటి దృశ్యాలను చూచి అంతఃపుర స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ బ్రాహ్మణుడు నిరుపేద కాదు, ఇతడి భాగ్యమే నిజమైనటువంటి భాగ్యం. ఇంతటి భాగ్యవంతుడు అసలు ముల్లోకాల్లో ఎక్కడైనా ఉంటాడా అనుకుంటున్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా భోగభాగ్యాలను చూడడం, అతడికి గొప్ప మనస్సుందా లేదా అని మాత్రమే చూస్తాడు. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి భక్తుడు గనుకనే కుచేలుడు ఇంతటి నిర్మలమైనటువంటి గొప్ప ఆ ప్రేమని పొందగలిగాడు, ఇంతటి గొప్ప భాగ్యవంతుడు కాగలిగాడు. భగవంతుడి యొక్క ప్రేమని, భగవంతుడి యొక్క అనురాగాన్ని, భగవంతుడి యొక్క వాత్సల్యాన్ని, భగవంతుడితో స్నేహాన్ని పొందగలిగాడు. భగవంతుడి యొక్క సన్నిధిలో కుచేలుడు సర్వస్వము మర్చిపోయాడు. ఇదే భక్తిలో ఉన్నటువంటి పరాకాష్ఠ. ఆ రోజు గడిచిపోయింది. మరునాడు మిత్రులిద్దరు కూడా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కుచేలుడు తన కుటుంబ విషయాలన్నీ చెబుతున్నాడు, కానీ తన యొక్క దారిద్ర్యాన్ని మాత్రం చెప్పలేదు. ఒక్క మాట కూడా తనకి కుటుంబం జరగటం లేదని కానీ, ఇలా పిల్లలు కూడా పస్తులతో ఉంటున్నారని కానీ ఈ మాటలు మాత్రం ఒక్కటి కూడా చెప్పకుండా మిగిలినటువంటి విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, కుచేల రాక రాక వచ్చావు కదా, నన్ను చూడాలని వచ్చావు కదా, మరి నాకు తినటానికి ఏం తీసుకొని వచ్చావు? నా భక్తులు నాకు ఏ కొంచెం ఇచ్చినా అదే నాకు 10,000. భక్తుడు కానటువంటి వాడు దుష్టుడైనటువంటి వాడు, కొండంత బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చినా అది అసలు నేను స్వీకరించను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి మాట భాగవతంలో కుచేలుడికి చెప్పినటువంటి మాట. ఇక్కడ కుచేలుడితో శ్రీకృష్ణుడు ఏమన్నాడో ఆ మాటనే అక్షరం పొల్లుపోకుండా భగవద్గీతలో అర్జునుడికి చెప్పడం జరిగింది. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిం కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచినార్న రాగము ఏను భుజింతును. దళం అంటే పత్రం, పత్రమైనా పుష్పమైనా ఫలమైనా సలిలమైన, సలిలం అంటే జలం తోయం. పాయని భక్తిం, ఎవరైతే భక్తితో అక్కడ ఉన్నారు, యో మే భక్త్యా ప్రయచ్చతి అని అట భక్తితో ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళు అర్పించినటువంటి దాన్ని రుచిరాన్నముగానే అంటే ఎంతో ఇష్టంతో ఇష్టమైనటువంటి భోజనంగా ఏను భుజింతు నేను తీసుకుంటాను అని అక్కడ భాగవతంలో చెప్పినటువంటి మాట. శ్రీకృష్ణుడి యొక్క ఈ మాటలు విని కుచేలుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఏమిటనంటే ఇంతటి మహానుభావుడికి ఈ అటుకులు ఎలా ఇవ్వాలి అని ఆయన సందేహం. కుచేలుడు ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. కుచేలుడు తనని సంపదల కోసం ఎన్నడూ అర్థించడు. ఇప్పుడు కూడా భార్య యొక్క మనస్సును నొప్పించకుండా ఉండటం కోసమే తనను దర్శించడం కోసం వచ్చాడు. కనుక ఇతన్ని నేను సంతోషపెట్టాలి, దేవేంద్రాదులకు కూడా లభించినటువంటి సంపదల్ని ఐశ్వర్యాలని భోగభాగ్యాల్ని ఇతడికి నేను ఇవ్వాలి అని అనుకున్నాడు మనస్సులో కృష్ణుడు. అలా మనస్సులో అనుకొని, ఓ కుచేల ఏమిటయ్యా పలకవు,
నా కోసం ఏం తీసుకొచ్చావు? ఏమి తేలేదా? మా వదిన నా కోసం ఏమి పంపించలేదా అన్నాడు. కుచేలుడు ఏమి మాట్లాడలేకపోతున్నాడు. తాను తెచ్చినటువంటి ఆ అటుకుల్ని, ఆ చిరిగిపోయినటువంటి వస్త్రఖండంలో కట్టినటువంటి అటుకుల్ని ఎలా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నిరుపేదనైనటువంటి నేను నీకేమి ఇవ్వగలను అని అనటల్లా అన్నట్టు దీనంగా ఆ శ్రీకృష్ణుడి ముఖం వైపు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడే ఆ కుచేలుడి యొక్క ఉత్తరీయంలో వేలాడగట్టబడి ఉన్నటువంటి ఆ అటుకుల మూటను అందుకున్నాడు. ఇదేమిటి, ఇది నా కోసమే కదా కుచేల, ఈ అటుకులంటే నాకెంత ఇష్టం అనుకున్నావు అని అంటూ మిత్రుడికి అక్షయమైనటువంటి సంపదలు ఇవ్వగోరి పిడికడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకున్నాడు. దానితో జగత్తంతా తృప్తి చెందింది. విశ్వతృప్తాయ నమః అని అంటారు. అంటే జగత్తంతా కూడా తృప్తి చెందింది. జగత్తంతా కూడా భగవంతుడి లోపలే ఉంది, పరమాత్మలోనే జగత్తంతా ఉంది. అదే చూపించాడు యశోదకి, తనలోనే ఉన్నట్టు. అంటే తాను నోట్లో వేసుకుంటే జగత్తంతకు వచ్చేసినట్టే. అలా జగత్తంతా కూడా తృప్తి చెందిపోయింది. దాని ఫలితంగానే కుచేలుడి యొక్క గృహం గొప్ప సంపదలతో నిండిపోయింది. శ్రీకృష్ణుడు మరొక పిడికిలు తీసుకున్నాడు, నోటిలో వేసుకోవటానికి అలా దగ్గరికి రానిచ్చాడు. అంతే, రుక్మిణీదేవి ఆయన చేయి గట్టిగా పట్టుకుంది. ఒక్క పిడికిల అటుకులతోటి కుచేలుడికి అక్షయ సంపదలు ప్రసాదించాడు కృష్ణుడు. ఇప్పుడు ఈ రెండో పిడికిలు కనుక తీసుకున్నట్లయితే ఇక అతనికి అతనికి ప్రసాదించడానికి ఇక సంపదలు ఏమీ లేవు. ఇక ఏముందనంటే నన్ను దాసీగా పంపించాల అక్కడికి అనేటువంటి ఉద్దేశంతో అందుకని ఆ రెండో పిడికిలు నోట్లో వేసుకోకుండా గట్టిగా పట్టుకుంది రుక్మిణీదేవి. అందుకే వద్దని వారించింది. ఆ రాత్రికి భోజనం చేసి పడుకున్నారు. మరునాడు ఉదయం కుచేలుడు ఇక తన ఇంటికి ప్రయాణం అయ్యాడు. కుచేలుడు ఏమీ మాట్లాడలేదు, శ్రీకృష్ణుడు ఏమీ చెప్పలేదు. ఆ శ్రీకృష్ణుడు కూడా ఆ కుచేలుని కొంత దూరం వెళ్ళి వీడుకోలు చెప్పి తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు కుచేలుడు ఒంటరిగా వెళుతూ ఉన్నాడు. తన దారిద్ర్యాన్ని గురించి ఒక్క మాట కూడా శ్రీకృష్ణుడికి చెప్పల. శ్రీకృష్ణుడు అక్షయ సంపదలు ఇచ్చిన కుచేలుడికి అలా ఇచ్చినట్టుగా ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. ఇద్దరూ సంపదల గురించి లేదా దారిద్ర్యాన్ని గురించి అస్సలు మాట్లాడుకునే లేదు. కుచేలుడు ఎందుకు వచ్చింది శ్రీకృష్ణుడు అడగలేదు, కుచేలుడు చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఏమిచ్చింది శ్రీకృష్ణుడు చెప్పలేదు, కుచేలుడు అడగలేదు. ఇద్దరూ కలుసుకున్నారు, ఏదో పూర్వ సంగతులన్నీ మాట్లాడుకున్నారు. ఆ విద్యాబోధన జరిగేటువంటి సమయంలో ఆ గురుకులంలో ఏ రకంగా మాట్లాడుకున్నారో, ఏ రకంగా చేశారో, ఎలా ఆటలాడుకున్నారో, ఏమనుకున్నారో, అదిగో అవన్నీ కూడా మాట్లాడుకున్నారు. అంతే, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు. కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో అదిగో ఆ ప్రకారంగానే సంపదలు వస్తుంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఏనుగు మిగిలినటువంటి ఎలగపండులో నుంచి ఏ రకంగా అయితే లోపల ఉన్నటువంటి గుజ్జంతా మాయమైపోతుందో పండు అట్లాగే ఉంటుంది. ఎక్కడా ఒక నెర్ర కానీ చీలిక కానీ పగలటం కానీ ఏముండదు. పండు పండుగానే ఉంటుంది, లోపల గుజ్జు మాత్రం పోయి. అదిగో ఆ ప్రకారంగా భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే సంపదలన్నీ కూడా అలాగనే అదృశ్యమైపోతూ ఉంటాయి. కుచేలుడు సంపదల్ని కోరలేదు, భగవంతుడిని కోరుకున్నాడు. భగవాను మాత్రం అతనికి రెండూ ప్రసాదించాడు. తన యొక్క సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు, అక్షయమైనటువంటి సంపదల్ని కూడా ప్రసాదించాడు. కుచేలుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతూ తన మీద శ్రీకృష్ణుడు చూపించినటువంటి ఆ ప్రేమకి, ఆ వాత్సల్యానికి పరవశించిపోతూ ఉన్నాడు. తాను ఎంతటి పేదరికంలో ఉన్నా ఎంతో పుణ్యం ఉండబట్టే కదా శ్రీకృష్ణ భగవాను దర్శించగలిగింది, అతడితో ఎంత సన్నిహితంగా ఉండగలిగింది. దరిద్రుడైనటువంటి నేనెక్కడ సకల భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ? రుక్మిణీదేవి శయనించేటువంటి శయ్య మీద నన్ను కూర్చోబెట్టాడు.
రుక్మిణీమాత స్వయంగా నా ప్రక్కన నిలబడి చామరంతో సేవ చేస్తూ ఉంది. శ్రీకృష్ణుడు నన్ను భగవంతుడిని పూజించినట్లు పూజించాడు. ఆ ఆది దంపతులే నన్ను పూజించారే. సంపదల్ని కోరి తన భార్య తనని శ్రీకృష్ణుడి వద్దకు పంపించింది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం నాకేమీ ఇవ్వలేదు. ఎందుకనంటే సంపదల వల్ల అహంకారం పెరుగుతుంది. అహంకారం కనుక పెరిగితే భగవంతుడికి దూరం అయిపోతారు. అందుకే నన్ను భగవంతుడికి దూరం కాకుండా ఉంచటానికే భగవానుడు నాకు సంపదలు ఇవ్వలేదు. నిజంగా మనం కోరాల్సింది సంపదల్ని కాదు, పరమాత్మని కోరాలి. ఆ పరమాత్మతో సాన్నిధ్యాన్ని కోరాలి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోరాలి. ఆ పరమాత్మతో ఐక్యతని కోరాలి. ఇలా భావించుకుంటూ శ్రీకృష్ణుడిని తన మనస్సులో స్మరించుకుంటూ నడక సాగించాడు కుచేరుడు. కుచేరుడు క్రమంగా స్వగ్రామం చేరాడు. తన ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆశ్చర్యం, అక్కడ తన ఇల్లు లేదు. అంతకుముందు ఉన్నటువంటి ఆ పూరి గుడిసె కనపడల. అక్కడ ఒక అందమైనటువంటి గొప్ప భవనం ఉంది. ఉద్యానవనాలు, సరోవరాలు, విలువైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి అనేక మంది పరిచారకులు అక్కడ తిరుగుతూ కనిపించారు. తాను దారి తప్పి వచ్చానేమో, ఇది మన ఇల్లు కాదు, ఇది మన ఊరు కానట్లుగా ఉంది అని అనుకుంటూ తిరిగి వెళదామనుకుంటున్నాడు. అలాంటి సమయంలో దేవతల్లాగా కనిపించేటువంటి స్త్రీ పురుషులు అనేకమైనటువంటి దివ్య వస్త్రాభరణాలు ధరించి ఎదురొచ్చి వాయిద్యాలతో మేళతాళాలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు కుచేలుడికి. భర్త రాకని తెలుసుకున్నటువంటి కుచేలుడి భార్య లక్ష్మీదేవిలాగా వెలిగిపోతూ భవనం లోపల నుంచి వచ్చింది. ఆమెను చూసి కుచేలుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆమె భర్తను చేయబట్టుకొని లోపలికి తీసుకుపోయింది. 100 స్తంభాలతో దేవేంద్ర భవనాన్ని తలదన్నే విధంగా ఉన్నది ఆ కుచేలుడి యొక్క భవనం. అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి అమూల్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి. వాటిని చూచి ఇదంతా శ్రీకృష్ణు యొక్క కృపా కటాక్ష వీక్షణములవే, ఆయన కృపా విశేషం చేతనే అని భావించాడు. ఆహా, నా స్నేహితుడు, నా దైవం, నా స్వామి, నా ప్రాణనాథుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా నాకు ధనం ఇవ్వకుండా అక్షయమైనటువంటి సంపదలను సమకూర్చాడు. నా నుండి ఆయన పిడికడు అటుకుల్ని మాత్రం తీసుకున్నాడు. నాకేమో ఈ స్వర్గభోగాల్ని అందిస్తూ ఉన్నాడు. భగవంతుడికి భక్తితో మనం ఏ కొంచెం సమర్పించినా అది అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. జన్మ జన్మలకి కూడా ఆ దివ్యాత్ముడిని సేవించేటువంటి భాగ్యం, ఆయన్ని అర్చించేటువంటి వారిని సేవించేటువంటి భాగ్యం నాకు లభిస్తే చాలు, నేను సదా ఆయన ధ్యానాన్నే కోరుకుంటాను అనుకుంటున్నాడు కుచేలుడు. ఇదే అక్కడ సుధాముడు కూడా కోరాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయయును తాపస మందార నాకు దయసేయగదే. కాబట్టి భగవంతుడి మీద భక్తి, ఆ భగవంతుడి యొక్క భక్తుల్ని లేదా భగవంతుడిని అర్చించేటువంటి వాళ్ళ మీద ఆ సాంగత్యం, వాళ్ళతో ఉండేటువంటి సాంగత్యం, భూతదయ, ఇవి నాకు కావాలి అని కోరుకున్నాడు. ఇక్కడ కూడా భక్తుడైనటువంటి కుచేలుడు అదే కోరుకుంటున్నాడు. హే కృష్ణ, ఈ భోగాల యందు నాకు ఆసక్తి కలగకుండా ఇంతకు ముందులాగానే అనన్యమైనటువంటి భక్తితో నిన్ను సేవించేటువంటి భాగ్యాన్నే నాకు ప్రసాదించు అని కుచేలుడు శ్రీకృష్ణుడిని మనస్సులో ప్రార్థించుకుంటూ ఉన్నాడు. కుచేలుడి భార్య కూడా మనస్సులో అలాగనే ప్రార్థించింది. నిజంగా ఆ తర్వాత కూడా ఏనాడు కూడా ఈ సంపదలన్నీ కూడా ఇన్ని ఉన్నాయి అనేటువంటి భావన లేకుండా చాలా నిరాడంబరంగా జీవించారు కుచేలుడు, ఆ కుచేలుడి భార్య ఇద్దరు కూడా. కాకపోతే కావలసిన సంపద ఉన్నది కాబట్టి పిల్లలందరికీ హాయిగా భోజనం పెట్టడం కానీ, లేదా బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయటం కానీ, ఇతరులకి ప్రయోజనం కలిగించడం కానీ, ఇవి మాత్రం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి దానిలో హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. భాగవతంలో చాలా కొద్ది కథలకి మాత్రమే ఫలశ్రుతినిచ్చారు.
అట్లానే కుచేలుడి యొక్క గాథకు కూడా ఫలశ్రుతిని ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి అనుగ్రహించినటువంటి ఆ కుచేలుణ్ణి చరితార్థుణ్ణి చేసినటువంటి ఈ చరిత్రని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే వినిపిస్తారో అటువంటి సత్పురుషులకి ఇహలోకంలో సుఖాలు, హరిభక్తి, చిరకీర్తి, పరలోకంలో స్వర్గభోగాలు అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పి పరీక్షన్ మహారాజు శుకబ్రహ్మకి పరీక్షన్ మహారాజు శుకబ్రహ్మ ఈ గాథని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి శ్రీకృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు కలుసుకున్నారు, వాళ్ళిద్దరు సహాధ్యాయులు. ఇది భాగవతంలో కథ మనం ఇప్పుడు విన్నాం. ఇక ద్రౌపదుడు ద్రోణాచార్యుడు వాళ్ళు చిన్ననాటి స్నేహితులే, వాళ్ళు సహాధ్యాయులే, ఒక గురువు దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఇది మహాభారతంలో కథ, వాళ్ళు కలుసుకున్నారు ఒకసారి. ఈ రెండు కథల మధ్య, ఈ రెండు స్నేహితుల జంటల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో చూడండి. ద్రౌపదుడు మహారాజ కుమారుడు, ద్రోణాచార్యుడు భరద్వాజుడు అనేటువంటి మహర్షి యొక్క పుత్రుడు. ఇద్దరు మొట్టమొదటి భరద్వాజుని వద్ద, ఆ తర్వాత అగ్నివేశుడు అనేటువంటి ముని వద్ద ధనుర్విద్యాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో ద్రౌపదుడు ద్రోణుడితో అనేవాడు, ఈ బాల ద్రౌపదుడు బాల ద్రోణుడితో అంటూ ఉండేవాడు, మిత్రమా మన విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత మనం ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోతాం కదా, అలా వెళ్ళిన తర్వాత నేను పాంచాల రాజ్యానికి ప్రభువును అవుతా, ఎందుకంటే మా తండ్రికి నేను ఒక్కడే కనుక. అప్పుడు ఇక నీకు పేదరికం అనేది ఉండదు, నేను కనుక రాజునయ్యానా ఇక నీకు పేదరికం అనేటువంటి మాటే ఉండదు, నువ్వు కూడా భాగ్యవంతుడు అయిపోతావు. నిన్ను భాగ్యవంతుడు చేయటం నాకేం పెద్ద గొప్ప విశేషం కాదు, నీకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సంపదలు నేను సమకూరుస్తా అని తరచుగా అంటూ ఉండేవాడు, ఒకసారి కాదు ఎప్పుడు అంటా ఉండేవాడు. ఇక ద్రౌపదుడు రాజైన తర్వాత ద్రోణాచార్యుడు తన బిడ్డైనటువంటి అశ్వత్థామకి పాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో తన బిడ్డ యొక్క పాల కోసం, ఒక గోవుని అర్థించడం కోసం భార్య యొక్క మాటతో ద్రౌపదుడి దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? ద్రోణాచార్యుడికి ఘోరమైనటువంటి అవమానం జరిగింది. నీవు పేద బ్రాహ్మణుడివి, నువ్వెక్కడ, మహారాజునైనటువంటి నేనెక్కడ, మన ఇద్దరం స్నేహితులమా, మన ఇద్దరం సహాధ్యాయులమా, నీకు అనటానికి బుద్ధి లేదు, నువ్వు కావాలంటే ఏం కావాలని యాచించు, ఇచ్చేస్తా నేను, ఎందుకనంటే బ్రాహ్మణులకి అట్లా దానాలు చేస్తూ ఉంటాను కనుక అని అవమానం చేశాడు ద్రౌపదుడు. దాని కారణంగా ద్రోణాచార్యుడికి అవమానం జరిగింది. అందువల్ల ద్రౌపదుడు బంధించబడి ద్రోణాచార్యుడి యొక్క పాదాల మీద పడటం జరిగింది. పాంచాల రాజ్యం రెండు ముక్కలైంది. ద్రోణుణ్ణి వధించేటువంటి కుమారుడు కోసం వెతికి ద్రౌపదుడు యజ్ఞం చేసి దృష్టజ్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందటం జరుగుతుంది. దీని కారణంగా యుద్ధరంగంలో పాంచాలుల్లో ఒక్కడు కూడా మిగలకుండా మొత్తం హతమైపోవటం జరిగింది, సర్వసంహారం జరిగింది. ఇది మహాభారతంలో ఉన్నటువంటి బాల్య స్నేహితులు కలుసుకున్న సంఘటన. మరి భాగవతంలో శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్య స్నేహితులు కలుసుకున్నటువంటి సంఘటన ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. వీళ్ళు సాందీపని మహర్షి శిష్యులు, సహాధ్యాయులు. శ్రీకృష్ణుడు కుచేలుడికి ఏం మాట ఇవ్వాల, నేను నీకు ఏం కావాలంటే ఇస్తాను, నువ్వు పేద బ్రాహ్మణుడు కదా నీ పేదరికం తీసేస్తాను. కానీ భార్య యొక్క ప్రోద్బలంతో కుచేలుడు శ్రీకృష్ణుడి దర్శనానికి వచ్చాడు, అపూర్వమైనటువంటి స్వాగత సత్కారాలు పొందాడు, పాద పూజలు చేశారు, రుక్మిణీదేవి సేవ చేసింది, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. ఆయనతో చెప్పకుండా, ఆయన అడగకుండా భగవంతుడికి భక్తుడికి మధ్య అపూర్వమైనటువంటి కలయిక ఇది. సృష్టి ఉన్నంతవరకు కూడా మరువలేనటువంటి, మరపురానటువంటి సంఘటన. చిన్ననాటి స్నేహితులు ఎలా ఉండాలనో వాళ్ళు వెనక కలుసుకుంటే, చాలా కాలం తర్వాత కలుసుకుంటే ఎలా ఉండాలనో తెలియజెప్పినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ భాగవతంలో ఉన్నటువంటి సంఘటన.
శ్రీకృష్ణుడు ఈ చిన్ననాటి సహాధ్యాయి పరమ భక్తాగ్రేసరుడు పరమ భాగవతోత్తముడు స్నేహితుడు పేద బ్రాహ్మణుడు అయినటువంటి కుచేలుణ్ణి ఎలా అనుగ్రహించాడో ఇంతవరకు తెలియజేసినటువంటి శుక మహర్షి ఇప్పుడు పరమ విరహాసక్తులు భక్తాగ్రగణ్యులు నారద మహర్షి భక్తులు అని అంటే ఎలా ఉండాలనో భక్తి అని అంటే ఎలా ఉండాలనో యథావ్రజ గోపికానాం అని చెప్పినటువంటి మాట ప్రకారం గోపికల భక్తియే నిజమైనటువంటి భక్తి అని నారదుడి చేతనే ప్రశంసించబడినటువంటి ఆ గోపికల్ని ఎలా అనుగ్రహించాడో ఆ విషయాన్ని మనం రేపు చెప్తాం.